పవన్ కళ్యాణ్ గారికి పని లేదు, ఆయన పిచ్చి పట్టి ఆంధ్రప్రదేశ్లో వరాహయాత్ర పేరు మీద తిరుగుతున్నాడు. వరాహి దాని మీద చేయటమే తప్ప, అసలా ఆ పేరు పెట్టుకొని చేయటం, ఈ బద్మాషంకి ఏదన్నా పేరు పెట్టుకొని చెప్తే బాగుండేది. ఈరోజు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా పనిచేస్తుంది. ప్రతి వాళ్ళకి, ప్రతి ఇంటికి వాళ్ళ 50 ఇళ్ళు ఉన్నాయి, 60 ఇళ్ళు ఉన్నాయి, 70 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని ఇళ్ళు అయితే వచ్చినాయి అన్ని ఇళ్ళు, అసలుకి వాళ్ళు చేసినట్టు ఎవరో కూడా సర్వీస్ చేయట్లేదు. ఫస్ట్ తారీఖు రాగానే పెన్షన్లు ఎత్తున్నారు, తీసుకెళ్ళి ఏదైనా సర్టిఫికెట్లు కావాలని చేసి పెడుతున్నారు. ఏదైనా ఇప్పుడు అమ్మఒడి కానీ, లేకపోతే ఈ రైతు భరోసాలు కానీ, ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ ఆల్రెడీ డేటా అంతా కలెక్ట్ చేసేయటం, చేపించేయటం, వాళ్ళకి టైం టు టైం ఎవరో మిస్ అవ్వకుండా, ఎవరో గ్యాప్ లేకుండా వాళ్ళు చేసే పనులు అసలుకి మనం చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ దృష్టితో పెట్టారో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇటువంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, ఏదో మాట్లాడతారు రోడ్ల మీద, ఏదో మాట్లాడతారు తప్ప అసలు మాట్లాడిన దానికి ఆయనకే అర్థం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు అన్నారు ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, సిగ్గు జారో లేకుండా మాట్లాడుతున్నాడు తప్ప అది దాన్ని అయితే తీవ్రంగా వాలంటీర్ల తరఫున మేమందరం ఖండిస్తున్నాం దాన్ని. ఎందుకంటే ఆ మాట అన్నాడు అంటే అసలు డేటా తీసుకెళ్ళి ఏం చేస్తారండి? డేటా తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? డేటా తీసుకెళ్ళి సచివాలయంలో ఇలా కావాల్సిన సంక్షేమ పథకాలకి ఏమేమి అవసరం ఉన్నాయో ఏమున్నాయో ఆ డేటా తీసుకెళ్ళి సచివాలయంలో వాళ్ళ పేరు ఆన్లైన్ చెప్తారు. అంత మించి ఇలా డేటా తీసుకెళ్ళి హైదరాబాద్ వాళ్ళకి అమ్ముకుంటాం, ఇటు చేసే పనులు అయ్యేనేమో, రేపొద్దున పిల్ల సైనికులతో అయ్యే చెప్పిస్తాడు, మాకైతే తెలియదు. మా వాలంటీర్లు అనేవాళ్ళు ప్రతి వాడు కూడా నిబద్ధతతో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడో వాలంటీర్లు అందరూ కూడా అంత నిబద్ధతతో, ఎక్కడా కూడా ఒక్కడ దగ్గర 10 రూపాయలు కానీ 10 పైసలు కానీ తీసుకున్నామని ఎవరినైనా నిరూపించమనంటే ఇన్ని పవన్ కళ్యాణ్ అప్పుడు మేము మాట్లాడతాం. అంతకుముందు జనభూమి కమిటీలు వేశారు. జనభూమి కమిటీలు కాదు ఇది, జనభూమి కమిటీలు అంటే పథకాలు ఆఫ్ చేయడానికి, ఎవరికి ఇవ్వాలా ఏంటని చెప్తాను కాళ్ళు. ఇది అట్ట కాదు, పథకాలు అందరికీ ఇవ్వడానికి వేసిన వాలంటీర్ ఇది. అంతేగాని వాళ్ళకి దీనికి చాలా సంబంధం, చాలా తేడా ఉంది. కాకపోతే ఈయన ఈ అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈయన ఒక మాట్లాడతాడు, ఈయన ఒక ఆయనేమో ఇలా బా ఇది ఇలా దత్తతండ్రి కొడుకున్నాడు, ఇంకొక కొడుకు ఈయనకి అసలు కొడుకున్నాడే లోకేష్ గారు, ఆయనకేం మాట్లాడతారు అది. ఇన్ని రోజులు అయింది ఆ పాదయాత్ర మొదలుపెట్టి, యువకాలం పాదయాత్ర, వాళ్ళ పార్టీలకి అసలు జెండా ఉన్నాయండి, ఒక యువకాలానికి ఒక జెండా అంట, ఇదంటే రేపొద్దున సైకిల్కి ఒక జెండా, ఒక ఇల్లు ఒక జెండా, ఎన్ని జెండాలు అండి వాళ్ళు పెట్టేది? అసలు వాళ్ళకి ఒక పద్ధతి, ఒక లోకం. ఆ లోకేష్ని ఏమో సీఎం చేద్దాం అనుకుంటాడు ఈయన ఆ లోకేష్ సీఎం అవ్వలేడు, ఈయన సీఎం అవ్వలేడు. ఈ 2024 తట్టబుట్ట చదువుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. ఇప్పుడు అక్కడే అనుకుని ఉండేది, మొత్తం తట్టబుట్ట చదువుకుంటారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు. అక్కడే ఈ పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు కానీ 2024 తట్టబుట్ట జరిగేస్తారు. అసలు ఈ పార్టీలు ఏమి ఉండవు, అసలుకి ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 175 సీట్లు గెలుస్తాడు, గెలిచి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే, మిగిలిన ఆంధ్రా చెలో హైదరాబాద్. ఇప్పుడు ప్యాకేజీ స్టార్ అంటే ఆయన ప్యాకేజీ స్టారే, వాలంటీర్లు ఎక్కడ తప్పు చేసినట్టు ఆయన ప్యాకేజీ స్టార్ అని నిరూపిస్తారు అందరూ. ఎందుకంటే చంద్రబాబు వెళ్ళి మాట్లాడతాడు, స్క్రిప్ట్ రాసిస్తాడు, స్క్రిప్ట్ తీసుకుంటాడు, కొంత అమౌంట్ తీసుకుంటాడు, దాని ప్రకారం ఆయన మాట్లాడతాడు. ఈయనే మాట్లాడాలో ఈయన కండిషన్ ఏముండదండి, ఈయనకి ఈయన మాట్లాడేది ఈయనకేం తెలియదు. ఇప్పుడు వాలంటీర్లు చెప్పులతో కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి చెప్పులతో కొడుతున్నారు. నువ్వు ప్యాకేజీ స్టార్ అన్న ప్యాకేజీ స్టారు, నువ్వు ప్యాకేజీ స్టారు, అందుకే నిన్ను పాకిస్తాన్ అంటే నీకు కోపం వచ్చింది. వాళ్ళ కోపం అది కాదు, వాళ్ళ కోపం వాళ్ళ బాధ అది కాదు. నువ్వు నీచింగ్ ఏం మాట్లాడాడు? ఆడపిల్లల డేటాలు తీసుకెళ్ళి, వితంతుల డేటాలు తీసుకెళ్ళి, ప్రేమించుకునే వాళ్ళ డేటాలు తీసుకెళ్ళి, ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఇక్కడ 50 ఇళ్ళు ఉన్నాయండి, అందరూ ఇప్పుడు ఒక చుట్టుపక్కల 4 వాలంటీర్లు ఉంటారు. ఈ ఏరియా మొత్తం వాళ్ళకి తెలుసు, అంటే సిటీలు అంటే కొంచెం తెలిసిన వాళ్ళు, తెలవని వాళ్ళు ఉంటారు. విలేజ్లకు వచ్చేటప్పటికి వాలంటీర్లకి తెలుసు, అందరికీ తెలుసు. అలా చెప్తే మేము ఊరుకుంటామా చెప్పండి? మేము ఊరుకుంటామా? లేకపోతే మాకు తెలిస్తే మేము ఊరుకుంటామా? ఊళ్ళో మేము ఊరుకోం, కొంతమంది యువకులు ఉంటారు కదా, వాళ్ళు ఊరుకుంటారా? ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. ఈయన ఏదో తెలిసి తెలవక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన్ని ఏదో మొన్న యాత్రలో 2 చెప్పులు బాగుంటున్నాడంట, ఆ 2 చెప్పులతోనే ఇప్పుడు కొడుతున్నారు వాళ్ళు దొరికి కానీ, ఆ చెప్పులు తీసుకుని కొడుతున్నారు, ఇంకా కొడతారు. అసలు మనిషిని కూడా కొడతారు, వాలంటీర్లు దొరికితే సావ చెతగొట్టేస్తారు. పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాలంటీర్ని కానీ ప్రభుత్వం కానీ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు చెప్పు దెబ్బలు, నీ 2 చెప్పులు దెబ్బలు, నీ 2 చెప్పులతో 2 చెప్పులు దెబ్బలు కాయవు నీకు. ఏమండి వాలంటీర్లు వచ్చి మీ ఇంట్లో ఏం చేస్తున్నారు,
మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంతమంది బయటికి వెళ్తున్నారు, ఎంతమంది లోపలికి వస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరితో ఉన్నారు, వీళ్ళు ఎవరితో ఉన్నారు, ఈయన బయటికి వెళ్ళి ఎవరితో ఉన్నాడు, ఆయన బయటికి ఇది కాదండి వాళ్ళకి కావాల్సింది. ఏమంటే మీకు అమ్మఒడి వచ్చింది ఒక ఆధార్ కార్డు ఏమన్నా ఈ కేసు తంబైంది, తంబైపుచ్చుకుంటారు వెళ్తారు, లేదు ఇంకోటి వస్తారు. ఇప్పుడు ఇంకో పథకం ఉంది దానికి వీళ్ళు చేసేది ఏంటి, అసలు వీళ్ళే పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు, వాలంటీర్లు కొద్ది పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు, వాళ్ళు వస్తారు వాళ్ళ పని ఏదో చూసుకొని జస్ట్ ఏదో సాయంత్రం పూట పొద్దున్న వస్తారు వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోతారు. అంతేగాని ఇదే పనికి పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అలా ఉంటే ఈ ప్రభుత్వం నిలిచిద్దండి. ఇప్పుడు నిలిచిద్ది ఎక్కడన్నా ఈయన ఈయన చెప్తానికి జనాలు వినటానికి అక్కడికి వచ్చిన ఆ పిల్ల సైనికులు వినటానికి తప్ప వాళ్ళు తప్పట్లు కొడతానికి వాలంటీర్ అన్నాడు నిజాయితీగా ఆడి పని ఆడి చేసుకొని వెళ్తాడు. ఎక్కడా సరే ఎక్కడ ఒక్కసాట కూడా ఇలాంటి ఎంక్వైరీ అనేది ఇలాంటి డేటా అనేది ఎక్కడ కలెక్ట్ చేయరు వాలంటీర్లు. కాకపోతే ఆయన మైండ్ దొబ్బింది, అంతకుముందు చంద్రబాబు నాయుడుకి ఏమైనా చిప్పు దొబ్బిందని ఈయన కూడా చిప్పు దొబ్బింది ఈ వరాహయాత్ర పేరు మీద. ఈ వరాహయాత్ర అయిపోవటం అంటే ఈయన కూడా వెళ్ళిపోతాడు, గాల్లో గెలిచిపోతాడు వెళ్ళి. అంతే తప్ప ఈ రాష్ట్రంలో వాలంటీర్తో పెట్టుకోవద్దని చెప్పండి ఆయనకి.